జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. హనుమంతుడంటే ప్రత్యేకమైనటువంటి భక్తి ఉన్నది నాకు. మామూలుగా ఒక రాధాదేవి యొక్క అనుగ్రహం, కాళీ కాలభైరవుల యొక్క అనుగ్రహాన్ని భావించేటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను హనుమంతుడు చాలా దయతో ప్రేమతో చూశాడు. చిన్నతనంలో హనుమంతుడు అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండేది. ఎందుకంటే బాల్యంలో యవ్వనంలో నేను ఓ తాలింఖానాలో వ్యాయామం చేసేవాడిని. ఆ రోజుల్లో శారీరక రంగంలో కొంతకాలం ఉండటం జరిగింది. ఇండియన్ ఒలింపిక్స్లో కుస్తీలలో రెఫరీగా జడ్జిగా ఉండేటువంటి వాడిని. ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్కు కార్యదర్శిగా కూడా ఉండేవాడిని. శారీరక విద్యా రంగంలో నుంచి ఇటువైపు ఆ రంగాన్ని ఎందుకు స్మరిస్తున్నానంటే, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు స్థాపించిన అన్ని వ్యాయామశాలలలోనూ హనుమంతుడు ఉంటాడు. బుద్ధిర్బలం యశోధైర్యం బలాన్నిచ్చేటువంటి వజ్రాంగబలుడు హనుమంతుడు అంటే. అందువల్ల హనుమంతుడిని లేకుండా వ్యాయామశాలలు హిందువులు స్థాపించిన వాటిల్లో ఉండవు. అందువల్ల మా తాలింఖానాలో మంచి హనుమంతుడి యొక్క పెద్ద పటం ఉండేది. హనుమంతుడికి నమస్కారం చేసి ఆ తర్వాత వ్యాయామం చేస్తూ ఉండేటువంటి వాళ్ళం అన్నమాట. ఆ తర్వాత ఓ ప్రత్యేకమైనటువంటి సన్నివేశంలో హనుమంతుడు తన అనుగ్రహాన్ని చూపించాడు. అనూహ్యంగా హనుమంతుడు రాముని బంటు, రామదాసుడైన నేను అయోధ్య వెళ్ళాను, రామ జన్మభూమిని దర్శించాను, బృందావనం వచ్చాను, బృందావనంలో రాధాకృష్ణ మందిరాలలో పూజలు చేశాను. ఆ దేవత నా యందు కరుణ కలిగినటువంటి దేవత. రాధాదేవి బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రత్యేకంగా ఆమె చరిత్ర బాగా ఉన్నది. కానీ దేవీ భాగవతంలో కూడాను నవమస్కంధంలో రాధాదేవి యొక్క చరిత్ర ఉన్నది. అట్లనే మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి చండీ సప్తశతిలో చండీదేవి యొక్క చరిత్ర ఉన్నది. అదే మళ్ళీ దేవీ భాగవతంలో కూడా ఒక స్కంధంలో కనిపిస్తుంది. దేవీ సంబంధమైనటువంటి కథలు ఏ ఏ పురాణాలలో ఉన్నప్పటికీ కూడా అవి విస్తరంగానూ క్లుప్తంగానూ దేవీ భాగవతంలో వాటన్నింటి వ్యవహారాలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. రాధాదేవి నా యందు కరుణ కలిగినటువంటి దేవత. అనేక వందల వేల సంవత్సరాల నుండి నన్ను కరుణిస్తూ ఉన్నటువంటి ప్రేమస్వరూపిణి రాధాదేవి. ఆమె యొక్క పరివారంలో ఒకటిగా నాకు స్మృతిని ప్రసాదించింది. యజ్ఞములందు, ధ్యానములయందు, జపములయందునన్ తపఃప్రజ్ఞులకిచ్చినట్లుగా కృపాగతి దర్శనమిచ్చినట్టి సర్వజ్ఞకు మత్పురాజనురుపాసితకున్ రసిక ప్రపంచ సమ్రాజ్ఞికి రాణి రాసమణి రాధకు పాదములంటి మృక్యదన్. 5000 సంవత్సరాల నాడు నేను నాగజాతివానికి చెందినవాడిగా ఉన్నప్పుడు, మొదట రాసక్రీడ జరిగినప్పుడు రాధాకృష్ణులు గోపికలతో కృష్ణుడు క్రీడిస్తూ ఉన్నప్పుడు, సంగీత నాట్య వైభవం జరుగుతున్నప్పుడు దివ్య భూమికలో దాన్ని చూచేటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన రాధాదేవి కరుణామయి, ఆమెను స్మరిస్తూ ఉన్నాను. ఒకరోజు ఇలానే నాతో పాటు కొంతమంది భక్తులు వచ్చారు. ఆ భక్తులు, నేను ఒక గదిలో ధ్యానం చేస్తున్నాము.
ఎదురుగా భక్తులందరూ కూర్చున్నారు. నేను రాధా మంత్రాన్ని చేస్తున్నాను, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇంతలో అర్ధరాత్రి సమయం అది, భక్తులలో ఒక వ్యక్తి పిశాచగ్రస్తుడు ఉన్నాడు, భూతగ్రస్తుడు. అతడికి రాధామంత్రం చేయటం ఇష్టం లేదు, ఆ వాతావరణం నచ్చలేదు అతడికంటే, అతడిలో ఉన్న పిశాచానికి. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను, ఆ వ్యక్తి లేచి వస్తున్నాడు చెయ్యెత్తి నన్ను కొట్టడానికి. కళ్ళు మూసుకున్నా నాకు తెలియదు, అందరూ ధ్యానం చేస్తున్నారు కళ్ళు మూసుకొని. ఉన్నట్టుండి నా వెనకాల హనుమంతుడు కనిపించాడు. ఇదేమిటి, రాధామంత్రం చేస్తుంటే హనుమంతుడు వచ్చాడేమిటి, చిత్రంగా ఉందే అని ఉన్నట్టుండి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి ఇతడి దగ్గరికి వచ్చాడు. ఆ చెయ్యి ఇలా విసిరేస్తున్నాడు, చెయ్యి పట్టుకున్నాను. చెయ్యి పట్టుకోగానే అతడికి స్పృహ వచ్చింది. దేమిటి స్వామివారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్నాడు. సంథింగ్ లైక్ ఎ స్లీప్ వాకింగ్, తెలియకుండా వచ్చాడనమాట. ఏం లేదులే, పోయి కూర్చో అన్నాను. ఏదో పొరపాటు జరిగిందండి, నేను చెయ్యొత్తు వచ్చాను మీ మీదకి, ఎందుకు వచ్చానో నాకే తెలియటం లేదు అన్నాడు. సరే ఎందుకు వచ్చినా ఏం పర్వాలేదులే, నీ జపం నువ్వు చేసుకో అన్నాను. అంటే ఒక భూతగ్రస్తుడైన వ్యక్తి వస్తున్నప్పుడు రాధామంత్రం చేస్తున్న నాకు రక్షణగా వచ్చాడు హనుమంతుడు. హనుమంతుడు బృందావన క్షేత్ర రక్షకుడు, బృందావన క్షేత్ర పాలకుడు, గోపీశ్వరుడు. శివుడు గోపికగా మారి బృందావనానికి పాలకుడిగా ఉన్నాడు. బృందావనంలో ఒక ఆలయం ఉన్నది, పగలంతా శివలింగం, రాత్రిపూట కాగానే ఆ శివలింగానికి చక్కగా అందంగా అలంకరిస్తారు. ఒక గోపికలాగా జడ వేసి పూలు పెట్టి అలంకరిస్తారు. ఒక గోపిక అక్కడ కూర్చున్నదేమో అని అనిపిస్తుంది. అలాంటి బృందావన క్షేత్ర రక్షకుడు హనుమంతుడు. అందువల్ల రాధ యొక్క ఆజ్ఞ వల్ల తన భక్తులకు ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉంటే ఆమె ఆజ్ఞతో హనుమంతుడు వచ్చాడు. అలా హనుమంతుడితో అనుబంధం ఏర్పడింది, అది బాగా పెరిగింది. కుర్తాళంలో మాకు హనుమంతుడి ఆలయం ఉన్నది. కుర్తాళ పీఠంలో ఉండేటువంటి ఆలయ సముదాయంలో నేను స్వయంగా కొన్నింటికి పూజ చేస్తాను, అన్నింటికి సమయం ఉన్నా లేకపోయినా కొన్ని ప్రత్యేకంగా చేస్తాను. అందులో హనుమంతుడి ఆలయంతో మొదలు పెడతాను నేను, ఎందుకంటే నేనున్న వసతి గదికి ఎదురుగా ఉంటుంది హనుమంతుడి ఆలయం. మిగతా తర్వాత సిద్ధేశ్వరి, గణపతి ఇవన్నీ ఉంటాయి అనుకోండి. హనుమంతుడికి పూజ చేద్దాము, మొదలు పెడదాము అని అనుకుంటున్నాను. భక్తులు ఎవరో తెచ్చి అరటి పండ్లు పెట్టారు వాళ్ళ మీద, వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. మరి కొన్ని ఉన్నాయి, ఒక 20 అరటి పండ్లు ఉన్నట్టుంది. అన్నాను ఇంకా భక్తులు వస్తున్నట్టున్నారు, నేను ఈలోపు పూజ సమయమైంది, దుస్తులు మార్చుకొని వస్తాను అని లోపలికి వెళ్ళి వెళుతూ అన్నాను. ఒక డజను పండ్లు హనుమంతుడికి నైవేద్యం పెడతాము, మిగిలినవి భక్తులకి ఇద్దాంలేండి, సరిపోతాయి ఇప్పుడు వచ్చిన వాళ్లకు అన్నాను. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఒక శిష్యుడు చెప్పాడు, స్వామివారు పెద్ద కోతి వచ్చిందండి, కోతి వచ్చి డజను పండ్లు మీరు హనుమంతుడికి నైవేద్యం పెడతామన్నారు, ఆ డజను ముట్టుకోలేదు, మిగిలినటువంటివి కొన్ని ఉన్నాయి అవి వచ్చి తీసుకెళ్ళిందండి అన్నాడు. అనేటప్పటికీ అయ్యో పొరపాటు జరిగింది, ఆ కోతి దగ్గరికి వెళ్ళి ఈ పండ్లు కూడా తీసుకెళ్ళమని చెప్పండి, ఇవి నీకు నైవేద్యం పెట్టడానికే తెచ్చాను స్వామి, తీసుకెళ్ళమని చెప్పండి అన్నాను. వాళ్ళు అక్కడికి వెళ్ళి పెద్దగారు ఇచ్చారు, స్వామివారు ఇవి కూడా తీసుకెళ్ళమంటున్నారు మీకు నైవేద్యం అంటే అని చెప్పి. ఆ కోతి అందరూ చూస్తూ ఉండగా నడిచి వచ్చి మిగిలిన పండ్లు కూడా తీసుకెళ్ళింది. ఇలా హనుమంతుడు తన అనుగ్రహాన్ని చూపిస్తూ, ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. హనుమంతుడు పారిజాత పుష్పాలంటే ఇష్టపడతాడు, అందుకే మా హనుమంతుడి గుడికి వెనకాల పారిజాత చెట్టు పెద్దది ఉన్నది, రోజు ఆ పూలతో పూజ చేయటం జరుగుతూ ఉంటుంది.
మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇలా హనుమంతుడి గురించి చెప్తూ పోతే ఆయన అనుగ్రహ కథలు ఎన్నో చెప్పగలను నేను. ఎన్నో అనుభవాలు ఆయన ప్రసాదించాడు తన కరుణను. అందరికీ శుభమగునుగాక. నా